అది బీహార్లోని అర్వాల్ జిల్లా సమయం రాత్రి పది గంటలు జిల్లా హెడ్ క్వార్టర్స్ అర్వాల్ టౌన్ అప్పటికే చాలా వరకు నిశ్శబ్దాన్ని అలుముకుని చీకటింటిలోకి జారుకుంటున్న సమయం నిజానికి అర్వాల్ టౌన్ జిల్లాకి హెడ్ క్వార్టర్స్ అయినా అక్కడ చీకటి పడితే కొన్ని ఏరియాల్లో స్త్రీలు ఒంటరిగా బయట తిరగడం ఇలాంటికి అంత సేఫ్టీ కాదు అలాంటి సమయంలో ఓ అందమైన అమ్మాయి ఒంటరిగా రోడ్డు మీదకొచ్చింది వడివడిగా అడుగులు వేస్తూ మెడికల్ షాప్ కు చేరుకుంది అయితే ఆమె షాప్ లో ఏమీ కొనలేదు షాప్ క్లోజ్ చేసే వరకు అక్కడ అలాగే నిలుచొని ఉండిపోయింది అలా అరగంట గడిచే వరకు షాప్ కు ఓ పక్కన అలాగే నిలబడి ఉండిపోయింది అయితే ఆమె పర్చేజ్ షాప్ క్లోజ్ చేశాక రోడ్డు మీద మొదలైంది ఆ సమయంలో అటుగా రోడ్డు మీదకొస్తున్న యువతిని ఆమె టార్గెట్ చేసుకుంది అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా లేకుండా ఆమె తనకు కావలసిన వస్తువును అడగడం ప్రారంభించింది అంతే అంతా ఆమెను ఒక్కసారిగా అసహించుకోవడం మొదలు పెట్టారు ఆమెకు దూరంగా జరిగి నడవడం మొదలుపెట్టారు ఇంతకీ ఆమె వారిని ఏమడుగుతోందో తెలుసా కండోం అవును మీరు సరిగానే విన్నారు ఆమె వారందరినీ నాకు కండోం కావాలి మీ దగ్గర దొరుకుతుందా షాప్ క్లోజ్ చేసేశారు నాకు అర్జెంటుగా కండోం కావాలి కావాలంటే డబ్బు ఇస్తాను అంటూ బ్రతిమిలాడుకుంటోంది చూడడానికి ఆమె అందంగా ఉంది పైగా పెద్దింట అమ్మాయిలా కనిపిస్తోంది కాని ఆమె అడుగుతున్నది కండోం అది అర్ధరాత్రి వేళ అది కూడా నడి రోడ్డు మీద ఎవ్వరూ ఆమె దగ్గర కూడా పోవడం లేదు మగవారు ఆమెను వచ్చినట్టు తిడుతూ పక్కకు తోసేస్తూ ముందుకు వెళ్లిపోతున్నారు అయితే ఎవరు కంప్లైంట్ ఇచ్చారో తెలియదు కానీ అక్కడికి ఓ అరగంట తర్వాత ఓ పోలీస్ పెట్రోలింగ్ వ్యాన్ వచ్చింది న్యూసెన్స్ కేసు కింద ఆమెను స్టేషన్కు తీసుకువెళ్లారు స్టేషన్ ఎస్ఐ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఆమె చేత వివరాలను రాబట్టాలని ప్రయత్నిస్తున్నారు చాలాసేపు ప్రయత్నించిన తర్వాత ఆమె తన వివరాలు చెప్పడం మొదలుపెట్టింది ఆమె ఎవరో తెలిసాక ఆ స్టేషన్ మొత్తం ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది అక్కడున్న పోలీసులకు ఎస్ఐతో సహా అందరికీ చెమటలు పట్టడం మొదలయ్యాయి ఆమె ఎవరూ కాదు అర్వాల్ జిల్లా ఎస్పీ కూతురు ఒక ఎస్పీ కూతురు ఇలా రోడ్డు మీద కండోమ్స్ అడుక్కోవడం ఏంటని పోలీసులకు మతిపోయింది కాస్త భయం భయంగానే ఎస్పీకి ఫోన్లో సమాచారం అందించారు ఆమెలో మాత్రం ఎలాంటి భయం బెరుకు పోలీసులకు కనిపించడం లేదు ఉరుకులు పరుగులు పెట్టుకుంటూ ఎస్పీ అరగంటలో స్టేషన్ను వాలిపోయారు కూతురు నా స్థితిలో చూడగానే ఎస్పీ పెద్దగా ఎమోషనల్ అవ్వలేదు కూతురు దగ్గరికెళ్లి ఇక ఇంటికెళ్దామా అని చాలా కూల్ గా అడిగారు ఆమె కూడా సరేనంటూ తండ్రి మాటకు తల ఊపింది ఇద్దరూ అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా ఆ ఎస్ఐ ఎస్పీని అడిగాడు సార్ మీ అమ్మాయి ఇలా అంటూ నాంచుతూ ఆగిపోయాడు అతని ప్రశ్నకు సమాధానమిస్తూ ఆ అమ్మాయి నోరు విప్పింది నా పేరు దేవి సిన్హా ఈయన నా తండ్రి సిన్హా నేను ఈ మధ్యనే నా విద్యను పూర్తి చేసుకున్నాను అయితే అందరిలా చదువు అయిపోయాక ఉద్యోగాల్లో చేరిపోయి ఆ రంకిలో జీతం సంపాదించుకుని లైఫ్ లో సెటిల్ అయిపోవాలనుకునే తత్వం కాదు నాది నాకు సమాజంలో మార్పు కావాలి చిన్న చిన్న విషయాల్ని అర్థం చేసుకోకుండా తెలుసుకోకుండా చాలా మంది జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఖండం వాడాలి అన్న స్పృహ లేకపోవడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనమవుతున్నాయో తెలుసా వారికి ఎవరు చెప్పాలి ప్రభుత్వాలు లక్షలు ఖర్చు పెట్టి చెప్పించే యాడ్స్ వారి కళ్ళు చెవుల వరకే వెళ్లడం లేదు అందుకే నేను ఈ విషయాన్ని వారి మనసులో వరకు వెళ్లేలా చేయాలనుకున్నా అఫ్ కోర్స్ నేను ఇలా చేయడం వల్ల ప్రభావితమయ్యేది ఓ పది మంది మాత్రమే కావచ్చు అయినా నేను హ్యాపీనే ఓ పది కుటుంబాలు ఆనందంగా ఉంటాయి అందుకే అలా చేశా అని సమాధానమిచ్చింది నిజానికి ఇవన్నీ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి వారికి కండోం అవసరాన్ని డైరెక్ట్ గానే చెప్పాలి అందులో తప్పే ఉంది వయసుతో పాటు వచ్చే మార్పుల గురించే కదా పిల్లలతో తల్లిదండ్రుల్లో మాట్లాడుతున్నది దురదృష్టవశాత్తు మన దేశంలో ఎక్కడా ఇది జరగడం లేదు ఈ ఒక్కటే కాదు పాన్ నమిలి రోడ్డు మీద ఉమ్మడం ఇంట్లో చెత్త వీధిలో విసిరేయడం ఇలా చాలా చిన్న చిన్న విషయాల మీద నేను గత నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నాను మా నాన్నకు మొదట్లో నాతో కష్టం అనిపించినా ఇప్పుడు అలవాటైపోయింది అంటూ దేవి చెప్పుకొచ్చింది అంతే స్టేషన్లో ఉన్న స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా సెల్యూట్ చేశారు అయితే వారు ఆ సెల్యూట్ అమ్మాయి తండ్రైన తమ అధికారి ఎస్పీకి కాదు ఆయన కూతురు దేవి సిన్హాకి చేశారు ఆ తండ్రి మాత్రం గర్వం నిండిన గుండెతో తన కూతురితో తిరిగి ఇంటికి పైనమయ్యాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి